విజయవాడలో కిలాడి లేడీ ఎవరైనా సరే ఆమె ట్రాప్ లో పడ్డారంటే మటాషే. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చూసి భ్రమలో పడిపోవద్దు, కనిపించేంత అమాయకురాలు కాదామె. దీన కంత్రీలే మించి కంత్రీ. బ్లాక్ మెయిల్ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పైకి బట్టల దుకాణం నడుపుతున్నట్లు కలరింగ్, కానీ చేసేవన్నీ కన్నింగ్ పనులే. విజయవాడలో సంచలనం రేపుతున్న ఆ మాయలాడి భాగవతం ఒకసారి చూద్దాం. పేరుకే బట్టల వ్యాపారం, లోపల అసలు వ్యవహారం. ఇన్స్టాలో రీల్స్, రియల్ లైఫ్లో కిలాడి రోల్స్. యువతులు యువకులు తేడాలేం లేవు. వలలో పడ్డారా మట్టి కొట్టుకుపోవాల్సిందే. ఈమె విజయవాడలోని పటమట ప్రాంతాలకు చెందిన గురునాగసాయి. ఆమెకు పంటకాల్వ రోడ్లో బట్టల దుకాణం ఉంది. కానీ ఆమె మెయిన్ బిజినెస్ అది కాదు. బట్టలు కొనుక్కుందామని ఎవరైనా వెళితే ఆమె పంజరంలో చిక్కినట్లే. ముఖ్యంగా యువతులు, అక్కడితో వారి జీవితం నాగసాయి చేతిలో చిక్కినట్లే. శృతిమెత్తగా మాట్లాడుతుంది, కానీ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల దిట్ట. మాటలతోనే కట్టిపడేస్తుంది. ఓ యువతిని కానీ ఆమె చూసిందంటే ఆ అమ్మాయి కాస్త అందంగా ఉంటే చాలు, అక్కడితో ఆ అమ్మాయి పని సరి. మొదట అంతా బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ తర్వాత ఆమెలోని విలన్ బయటకొస్తుంది. గురునాగసాయి ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటుంది, బయట జీవితాలతో ఆడుకుంటుంది. రీల్ సీన్లకు రియల్ సీన్లకు అస్సలు పోలికే ఉండదు. ఈ భామాకలాపం తెలిసిన వారెవరూ అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించరు. తాను ఒక మహిళనే విషయం కూడా మరిచిపోయి మరీ వ్యవహారాలు సాగిస్తూ ఉంటుంది. సాధారణంగా బట్టల దుకాణాలకు వెళ్లే మహిళలు ట్రయల్ రూమ్స్కి వెళ్లేందుకు జంకుతారు. ఎక్కడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయోనని భయపడుతూ ఉంటారు. గురునాగసాయి సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు తీస్తుంది. ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది. వారిని తన గుప్పిట్లో పెట్టుకుని చేతుల్లో కీలుబొమ్మలుగా మార్చుకుంటుంది. అలా తన చేతికి దొరికిన అమ్మాయిల్ని అవసరానికి వాడుకుంటూ ఉంటుంది. అవసరమైన వారికి సప్లై చేసే అంగడి సరుకుగా మారుస్తుంది. చాలామంది యువతులు ఉన్నారు నాగసాయి దగ్గర. వారి చేతే యువకుల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలా ఓ యువకుడు నాగసాయి ట్రాప్లో పడ్డాడు. ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఆకర్షించింది. తనకు అమ్మాయి పడిందన్న సంతోషం ఆ యువకుడిది. ఈలోపు అంతా సెట్ చేసింది నాగసాయి. ఆ యువతి యువకుడు కలిసి హోటల్ రూమ్కి వెళ్ళారు. ఏకాంతంగా గడుపుతున్న టైంలో సడన్గా నాగసాయి ఎంట్రీ ఇచ్చింది. తన కుటుంబంలోని అమ్మాయిని లోబరుచుకుంటావా అంటూ ఆ యువకుడిపై ఫైర్ అయింది. ఆమెను చంపేస్తామంటూ నవరసాలు పండించింది. ఆ యువకుడు బెదిరిపోయాడు. దాంతో బేరానికి దిగింది. 1,90,000 రూపాయలు ఇచ్చాడు ఆ యువకుడు. చేసిందేమీ లేదు, కానీ అక్షరాల 1,90,000 సమర్పించుకున్నాడు. అయితే అక్కడితో నాగసాయి క్రైమ్ కహాని ఆగిపోలేదు. తన దగ్గర వీడియోలు ఫోటోలు ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ కంటిన్యూ చేసింది. నేను ఎందుకు తీసుకొచ్చా అసలు? ఏ ఉద్దేశం మీద తీసుకున్నాను? వచ్చేపడి నువ్వు ఎలా ఉన్నావు? వచ్చేపడి మమ్మల్ని చిన్నపిల్లని తీసుకొచ్చా? పనులు చేస్తాను. బుద్ధి లేదా నీకు? అమ్మా నాన్న ఉన్నారా? సరిగ్గా పెంచారా? ఆ పిల్లకంటే తెలియదు. దాన్ని చంపేస్తాను తర్వాత. దాన్ని చంపేస్తాను. ఇంటికన్నా బతకనేమో, అది వేరే సంగతిలే. కానీ కాలేజ్ ఉంది. ఎక్కడ ఉంది కాలేజ్? ఆడనే ఉంటుంది. ఎవడు తీసుకెళ్ళడం? బాధిత యువకుడికి ఏం చేయాలో పాలుపోలేదు. తాను పూర్తిగా ఇరుక్కున్నానని అర్థమైంది. చేయడానికి ఏమీ లేదు. దాంతో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ యువకుడిని ట్రాప్ చేసిన యువతిని, గురునాగసాయిని, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మా పటమట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇందులో ఒక బాధితుడు ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఇద్దరు మాట్లాడుకుని, ఇద్దరు కూడా దగ్గరైన తర్వాత మాట్లాడుకోవడానికి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రధాన నిందితురాలు ఆమెతో పాటు ఇంకో ముగ్గురు వచ్చి అతన్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే దీన్ని మనము డబ్బులు అడగడం జరిగింది కాబట్టి ఎక్స్ట్రాక్షన్ కింద దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కేసు రిజిస్టర్ జరిగింది. అలాగే దీనిపైన పటమట పోలీసులు చాకచక్యంగా ఆ ప్రధాన నిందితురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆమెకు సహకరించిన వారిలో ఒకరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాగసాయి గత చరిత్ర అంతా తవ్వుతున్నారు పోలీసులు. ఎంతమందిని ఇలా ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసింది, ఎందరిని దోచేసింది, మొత్తం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు నాగసాయికి రాజకీయ నేపథ్యం కూడా ఉన్నదని విజయవాడలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తమ ప్రాథమిక విచారణలో అదంతా అబద్ధమని తేలిందని పోలీసులు చెబుతున్నారు.